ఓకే, సో మేడం గారు వచ్చారు. విన్నింగ్ కెప్టెన్. టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మేము ఇద్దరం చిన్నపిల్లలు, మన ఇద్దరం చిన్నపిల్లలు అయ్యా, కరెక్ట్ గా మనీ స్ట్రెస్ చేస్తా ఎందుకు? అంటే టాస్క్ లో కూడా చిన్నపిల్లలు అంటున్నా. ఓ అలానా, అందులో కూడా సేమ్ రోల్. మా పేరెంట్స్ ఊరెళ్ళారు. ఓకే, నువ్వు పక్కింటి అమ్మాయి, మమ్మల్ని పొద్దున్నే లేపి మమ్మల్ని స్కూల్ కి రెడీ చేసి పంపించాలి. ప్రదీప్, సుధీర్, చిన్న క్లారిఫికేషన్, మీ ఏజ్ ఎంత? ఏంటంటే చిన్న పిల్లలు కదా, మీ ఏజ్ ఎంత? 6 6 1/2 6 1/2. ఓకే సుధీర్ అన్నయ్య, తమ్ముడు చిన్నపిల్లకి బ్రష్ చేపిస్తారు, స్నానం చేపిస్తారు. 6 6 1/2 వాళ్ళు చేసుకుంటారు మాస్టర్, అయినా నేను పక్క నుండి చేపించాలి. అవునా? అయితే నేను 4 ఇయర్సే. ఫస్ట్ చెప్పేది 6 6 1/2. 6 అని చెప్పావు. అరే మా సామాన్లు మాకు ఇచ్చేయండి. ఏంటిలా ఈ ప్యాటి బొక్కది? ప్యాసన్ ప్యాసన్ చీపిరి చుట్టాడ. కూర్చో కూర్చో. మమ్మీ వాళ్ళు ఊర్లో లేరు కదా, ఇవాళ స్కూల్కి వెళ్ళొద్దు. వెళ్ళొద్దా? అమ్మో, అమ్మ కొడతాదిరా. అమ్మ అడిగితే పక్కింటి అంటే వెళ్ళొద్దని చెప్తాం. టింగ్ టాంగ్. అమ్మో ఎవరు వచ్చారు, పడుకోరా, ఎవరు వచ్చారు? మనం ఎలాగో తలుపు తీనం, మనకు బోల్ట్ అందదుగా. టింగ్ టాంగ్. ఎవరు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఆంటీ లోపలికి వచ్చినారు, మనం స్కూల్ పంపిద్దాం. నేను అలా వెళ్దాం రా స్కూల్ కి. అమ్మ స్కూల్కి వెళ్తే టీచర్ 1+1 అని ఎంత అడుగుతుంది, 11 అని చెప్తే కొడుతుంది. హలో బాయ్స్. హాయ్ ప్రదీప్. అరే మమ్మీ ఎప్పుడు దొంగముఖం ఆంటీ, దొంగముఖం ఆంటీ అంటే చూడు ఈవిడే. హాయ్ సుధీర్. హాయ్ ఆంటీ. మమ్మీ నీకేమైనా కూడా చెప్పిందా? చెప్పింది. ఏంటి? దొంకోళ్ళు పట్టే మొహం అని. దొంకోళ్ళు అంటే? దొంకోళ్ళు అంటే చిన్నపిల్లలు కదా, మాకేం తెలీదు. ఓహో అలానా. ఆంటీ ఆంటీ, మా మమ్మీ ఏం చెప్పిందంటే మీరు చాలా మంచి ఆంటీ, రాగానే నాకు ఒక పప్పి పెడతారని చెప్పింది. సచిన్ వాళ్ళ చిన్నప్పుడే మీ బుద్ధులు ఇట్లాంటి స్టార్ట్ అయ్యా, మమ్మీ ఇట్లాంటి చెప్పింది. నేను పోలీసులు ఫోన్ చేస్తా. గో షట్ అప్ షట్ అప్ సుధీర్. లేగు. అరే ఏంట్రా ఏంట్రా, అక్కడ నుంచో నడు చూడు. అమ్మా నేను అందుకే స్కూల్కి వెళ్ళాలి. అండి నన్ను ఎత్తుకో. నువ్వు కూడా రా, ఇద్దరు ఎత్తుకోండి. ఫస్ట్ అటు వెళ్ళు. మమ్మీ వాడిని అస్సలు ఎవరితో వదిలి ఎక్కడికి వెళ్ళదండి. అసలు అన్నని చూడకూడదు. అటు ఆంటీ బుచి బుచి. ఓకే సో ఇప్పుడు మీరిద్దరు స్కూల్ కి వెళ్ళాలి. ఓకే నేను వెళ్ళా. ఇవాళ హాలిడే. ఎందుకు హాలిడే? ఈ సంవత్సరం నుంచి ట్యూస్డే కూడా సండే అంటున్నారంట. ఈ రోజు వెనస్డే. అవునా? అవును. అయితే వాడు వెళ్తాడు, వాడిని పంపించండి. ఇదే డ్రెస్ లో వెళ్తామా? స్నానం లేదా ఇవాళ? నాకేమొద్దు, నీ కానీ సరదాగా నువ్వు చేయించుకో. అన్ని ముద్దు అంటున్నావు, స్నానం అంటున్నావు, ఎత్తుకోమంటున్నావు. ఫస్ట్ మీ బ్యాగ్ సర్దుకోండి. బ్యాగ్ బ్యాగ్ తీసుకో. బుక్స్ సర్దు. బ్యాగ్ లో ఏం పెట్టుకోవాలి? బుక్స్. రెడ్ కలర్ బ్యాగ్ నీది. నీకు పడితే ఇట్రా. ఇదిగో బాడీ బిల్డర్ ఆంటీ, నీకు రాలేదని చెప్పండి. ఈ ఆంటీ వద్దు, తూచి కచ్చి కొడుతుంది. వద్దురా బాబు, నేను స్కూల్కి వెళ్ళిపోతాను, నాకు ఈ దొంగ ఆంటీ వద్దు. పదా స్కూల్ వెళ్ళిపోవడం ఏంటి, ఫస్ట్ స్నానం చేయాలి. నా బాటలు నాకు వాటర్ బాటిల్ తీసుకెళ్ళి అలవాటు బాత్రూమ్ లోకి. డ్రెస్ ఇప్పు. నాకు ఆంటీ బాత్రూమ్ నేను బట్టలు వేసుకొని స్నానం చేస్తావా ఏంటి? నేను ఆల్రెడీ నిన్న చేశా. ఈ రోజు చేయాలి మళ్ళీ? ఈ రోజు కూడా చేయాలా? మరి మీరు బయటికి వెళ్ళండి, నాకు పప్పిసేమ్ పప్పిసేమ్. నేను ఓకే నాట్ వెళ్తున్నా. ఓకే ఓకే స్నానం చేశాను, ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను ఒకేలా ఉంటా, చేసినా చేయకపోయినా. ఆంటీ ఆంటీ ఆంటీ, నాకు లంచ్కి మ్యాగీ. నీ మొహానికి మళ్ళీ మ్యాగీయా? మా మమ్మీ చెప్తా నా మొహాన్ ఎవరన్నా ఉంటే చెప్పుకో, ఎందుకంటే నా సేమ్ మా అన్నయ్య పోలిక. వెళ్ళు స్నానం చేసుకుని రా, అక్కడే ఉండు. నన్ను పట్టించుకో, నేను వెళ్ళిపోతా. బ్యాగ్ పట్టుకో. మంగ మంగ స్కూల్కి వెళ్ళదా? ఇట్రా ఒరే బ్యాగ్ వేసుకో. మమ్మీ ఊరిని ఇట్రా. బ
బ్యాగ్ అలా వేసుకోకూడదురా. అలా వేసుకుని ఇప్పుడు స్కూల్ కి వెళ్ళు. వెళ్తా పదరా వెళ్దాం. ఒరే ఒరే ఒరే, ఇప్పుడు బురద గుంట వచ్చింది కదా, ఎలా దాటుతావు? బురద గుంట ఉందా ఇక్కడ? నిన్నటిదాకా లేదుగా. ఆంటీ వచ్చే ముందు వచ్చింది. అలా నువ్వు ముందుకెళ్ళి చెయ్యంది చెప్తా. అరే అరే, ఇక ఈ బురద అంతా తీసి ఆంటీ మీద వేద్దాం. నేను స్కూల్కి వెళ్ళా.